Welcome to our channel Film Biographies. Pradeep Rawat Vilanga Telugulo Oka Velugu Velegina Natudu Razamouli Gari Direction Lo Vachina Sai Cinema Lo Bhikshu Yadavga Telugu Prekshakulaki Eppatiki Gurtundipoyadu Video Lokki Velle Mundu Tappakunda Maa Channel Ni Subscribe Cheskondi Nachite Like Chesi Share Cheyandi ప్రదీప్ రావత్ గారు 1952లో మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించారు. ఈయన తండ్రి మంగళ్ సింగ్ రావత్. ఈయన రిటైర్డ్ మేజర్ ఆఫీసర్. ప్రదీప్ రావత్ గారి పూర్తి పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. ఈయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా మిలిటరీ స్కూల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ను జబల్పూర్లోని గవర్నమెంట్ సైన్స్ కాలేజ్లో పూర్తి చేశారు. జబల్పూర్లోని యూకో బ్యాంక్లో కొద్ది కాలం ఉద్యోగం చేసి దూరదర్శన్ ఢిల్లీ ఛానల్ నుండి దాదాపు 2 ఏళ్ళు ప్రసారమైన మహాభారత్ మెగా సీరియల్లో అశ్వర్ధామ పాత్రలో నటించారు. ఇదే ఆయనకు మొదటి సీరియల్. అందులో ఈయన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సీరియల్లో ప్రదీప్ గారిని తీసుకోమని దర్శకుడు రవి చోప్రాకు ప్రముఖ బాలీవుడ్ నటి స్మితా పాటిల్ గారు సిఫార్సు చేశారు. దేశంలో కోట్లాది మంది ప్రేక్షకులు ఈ సీరియల్ను చూశారు. బీబీసీ ఛానల్లో కూడా ఈ సీరియల్ను ప్రసారం చేశారు. బీబీసీ ఛానల్లో ప్రసారమైన మొట్టమొదటి సీరియల్ మహాభారత్. ఈ సీరియల్ ప్రసారమవుతున్న సమయంలోనే ఎన్నో స్టేజ్ నాటకాలలో ఈయన నటించారు. ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ నగరాల్లో పలు ఆడిటోరియంలలో ఎన్నో నాటకాలలో అనేక పాత్రలను పోషించారు. ప్రముఖ హిందీ నటుడు రాజ్ బబ్బర్ గారి నాటక సంస్థ ద్వారా ఎన్నో నాటకాలలో పాల్గొన్నారు. ఈయనతో పాటు రాజ్ బబ్బర్, అనుపమ్ ఖేర్, ఠాకూర్ కిరణ్, అనితా కవార్, అలోక్ నాథ్ వంటి గొప్ప నటులు కలిసి నటించారు. బాలీవుడ్లో ఈయనకు ఎవ్వరూ పరిచయస్తులు లేరు. కానీ ఈయన పర్సనాలిటీ చూసి ఫ్రెండ్స్ అందరూ నువ్వు సినిమాల్లో చేరితే బాగా రాణిస్తావు అంటూ ప్రోత్సహించారు. ఆ టైంలో మోడలింగ్ కూడా చేశారు. బాలీవుడ్లో ఈయనకు ఎలాంటి గైడెన్స్ లేకపోయినప్పటికీ ఈయన స్వయం కృషి పట్టుదలతో పైకి వచ్చారు. హిందీలో ఈయన మొదటి సినిమా భాగి. అంతకుముందే కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి మరీ చిన్న క్యారెక్టర్స్. భాగి సినిమా ద్వారా నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా 1990లో విడుదలై సూపర్ హిట్ కావడంతో ప్రదీప్ గారి దశ తిరిగింది. వరుస అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. డైరెక్టర్స్కు కాల్ షీట్స్ కూడా ఇవ్వలేనంత బిజీ అయిపోయారు. అపరాధి, ఇన్సానియత్, దుష్మణి, రాజ్ కుమార్, కోయల, దీవార్, షరాబీ, లగాన్, గజనీ సినిమాలు ఈయన కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. కోయల సినిమాలోని పోలీస్ కమిషనర్ను బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. లగాన్ సినిమాలోని ఈయన నటనను చూసిన రాజమౌళి గారు ఆయన్ను మెచ్చుకుంటూ తన మేనేజర్ను ముంబైలోని అమీర్ ఖాన్ గారి ఆఫీసుకు పంపించారు. అక్కడ మేనేజర్ తన ఇంటి అడ్రస్ తెలుసుకుని ఆయనకు విషయాన్ని చెప్పారు. వెంటనే ఆయన ఎస్ఎస్ రాజమౌళి గారికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి రాజమౌళి గారిని కలిస్తే సై సినిమాలోని భిక్షు యాదవ్ క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. క్యారెక్టర్ బాగా నచ్చడంతో వెంటనే ఒప్పుకొని సై సినిమాని పూర్తి చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన నటనకు ఎంతో ప్రశంసలు లభించాయి. తెలుగులో కూడా వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ హిందీ సినిమాల్లో అగ్రిమెంట్ల కారణంగా తెలుగులో ఎక్కువ సినిమాలకు కాల్ షీట్స్ను ఇవ్వలేకపోయారు. సై సినిమాని హిందీలో ఆర్పార్ పేరుతో 2004లో నిర్మించారు. దీనినే ఛాలెంజ్గా మలయాళంలోకి డబ్ చేశారు. రాజమౌళి గారి డైరెక్షన్లో మరోసారి ఛత్రపతి సినిమాలో విలన్గా కనిపించారు. ఈ సినిమాలో అద్భుతంగా నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఛత్రపతి సినిమాని తమిళంలో ఛత్రపతిగా, మలయాళంలో చంద్రమౌళిగా, హిందీలో హుక్మత్ కీ జంగ్గా డబ్ చేశారు.
కన్నడలో మాత్రం ఛత్రపతిగా రీమేక్ చేశారు. తెలుగులో ఈయన నటించిన సినిమాలన్నీ విజయం సాధించాయి. దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడు సీను, లయన్, రగడ, నాయక్, బలాదూర్ వంటి సినిమాలు ఈయన తెలుగు సినీ కెరీర్లో బ్లాక్ బాస్టర్స్గా నిలిచాయి. ఉత్తమ విలన్గా సై సినిమాకు ఫిలింఫేర్ అవార్డుతో పాటు నంది అవార్డులను అందుకున్నారు. ప్రదీప్ రావత్ గారు ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు. ప్రదీప్ రావత్ గారి భార్య పేరు కళ్యాణి రావత్. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఈయన మళ్ళీ తెలుగు సినిమాలలో రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.